దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి. బ్రహ్మశ్రీ రాజన్ నంబూతిరి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలి? శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షమందరికి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో జాక్పాట్. ఎటువంటి జాక్పాట్ అంటే, వాళ్ళు గత మాసంలో ఎంత పోగొట్టుకున్నారో, ఆ మాసంలో ఎంత పోగొట్టుకున్నారో, సెప్టెంబర్ వచ్చే నెలలో అంతటి సంపద పొందగలుగుతారు ఈ యొక్క పని చేస్తే. ఈ యొక్క భగవంతుని పూజిస్తే ఖచ్చితమైనటువంటి ఒక ఫలితాలతో మీరు లాభదాయకం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. ఏంటి అంటేనే, తులారాశి వారికి మానసికమైన ఒత్తిడిలో ఉన్న, ఆరోగ్యపరంగా ఇబ్బందులైనా, అనేక రకమైనటువంటి ఒక చీకు చికాకులో ఉన్న, మీరు డబ్బులో బాగా ఇరుక్కుపోయినా, ఇతరైతర ఒక సమస్యల్లో పోయినా కూడా, మీరు ఈ యొక్క గణపతిని ఆరాధించడం వల్ల తులారాశి వారికి అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. మనకి ముఖ్యంగా అన్ని గణపతుల్లో చాలా విశేషమైనటువంటి గణపతి అయినటువంటి పుత్తిష్ట గణపతి. పుత్తిష్ట గణపతి అంటేనే స్వామివారు వామభాగంలో లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. అప్పుడు ఆ పుత్తిష్ట గణపతిని పూజించడం, వారిని సేవించడం మంచి ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. పుత్తిష్ట గణపతి ఒక చిత్రపటాన్ని మన ఇంట్లో పెట్టుకొని చక్కగా స్వామివారిని పూజించడం, అంటే వీలైతే లైఫ్ టైం పెట్టుకొని పూజించండి. చాలా అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి వారికి ప్రత్యేకమైన ఒక డిక్షనరీయే మనకు ఉంది. వాళ్ళు ఎటువంటి సమస్య అయినా కూడా ఎదుర్కోవడం అన్నటువంటి ఒక శక్తి వాళ్ళు కనపడుతుంది. ఎంతమంది వాళ్ళని కిందికి లాగినా, ఎంతమంది వాళ్ళని కింద పడేసాలని చూసినా, ఇంకా ఏదైనా కూడా అనేక రకమైన సమస్యలు వాళ్ళని ఇరకబెట్టాలని చూసినా కూడా వాళ్ళు ఎటువంటిది ఒక దాంట్లో ఇరకరు. అయితే అండి, వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే మంచిది అంటారు? ప్రత్యేకమైన దీపం, భగవంతుని మనం ఆరాధించడం గణపతిని అప్పుడే. పుత్తిష్ట గణపతికి అంటే అరటాకును మనం పెట్టుకోవాలమ్మా. అరటాకులో పెట్టిన తర్వాత చక్కగా పసుపు బియ్యపిండితో చేసిన వంటి ముగ్గుతో చక్క శ్రీచక్రం వేసి అరటి దువ్వలు ఉంటాయి, అరటి దువ్వలు కనపడుతుంటాయి. అరటి దుప్పల్లో చక్కగా మీరు మట్టి ప్రేమిదలు పెట్టి ఏమా ఆ భగవంతునికి అక్కడ చక్కగా ఆ స్వామివారి ఒక పటం దగ్గర ఆ దీపార్థను వెలిగించి స్వామికి అరటి పండు, అటుకులు, బెల్లము, కలకండు, మిసిరి, ఖజూర పండుతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని, మిశ్రమాన్ని స్వామికి నివేదన పెట్టాలి. దాన్ని ఖదిరఫల ప్రసాదము అంటారు. ఆ ఖదిరఫలాన్ని, ప్రసాదాన్ని స్వామివారికి పెట్టి చక్కగా నివేదించి దాంట్లో ఎక్కువ శాతం నెయ్యి తేనె కూడా కలుపుతూ ఉంటారు. నీళ్లు కలపకూడదు ఇంట్లో. ఏమ్మా ఖజూర పండుని కానీ, కలకండు కానీ, మన కదిరి ఫలాన్ని కానీ, మిశ్రీలు కానీ ఏమండి, ఇతర ఇతర సుగంధ ద్రవ్యాలు కూడా అందులో వేసి స్వామివారికి చక్కగా ఆ పాత్రలో అరటాకులో వేసి చక్కగా నివేదన పెట్టండి. స్వామివారికి దీపార్థన చేసేటప్పుడు నువ్వుల నూనెనే పెట్టాలి. తులారాశి వారు నువ్వుల నూనె మీరు పట్టించిన వంటి నువ్వుల నూనె అయితే చాలా శ్రేష్టం. ఇంకా మీరు షాప్లో పట్టించిన వంటి మిల్లులో ఆ నువ్వుల నూనె తీసుకొచ్చి చక్కగా భగవంతుడికి మీరు ఆరాధించేసి మీరు అంటే భక్తితో సేవిస్తే మంచి ఫలితం. లేదంటే మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా తెచ్చుకోవచ్చు. ఈ యొక్క గణపతిని పూజించేటప్పుడు ఏకభుక్తం చాలా అవసరం. అంటే ఉపవాసం, ఏకభుక్తం ఉండే అవసరం. నైట్లో అల్పాహారం స్వీకరించాలా, మధ్యాహ్నం భోజనం చేసుకోవచ్చు. పొద్దున పుట్ట ఎటువంటి కూడా అల్పాహారం తీసుకోకూడదు. ముఖ్యంగా ఆరోగ్యంగా మీరు సంపూర్ణంగా ఉంటే ఈ యొక్క వ్రతాన్ని, ఈ రకమైనటువంటి ఉపవాసం తీసుకొని చేయండి. మీకు ఆరోగ్యం సహకరించలేకపోతున్న ఇతర ఇతర ఒక డిజీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే ఉపాసన అనేది ఉండదు. చక్కగా మీరు భోజనం చేసుకొని మాత్రలు వేసుకోవాలి కాబట్టి చక్కగా భగవంతుని పూజించండి. ఈ రకంగా తులారాశికి పూజిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలంటారు? తప్పకుండా. ముందుగా సింహగణపతి దేవతభ్య నమః. చూసే వంటి వీక్షకులకి నమస్కారం. వృశ్చిక రాశికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి ఎటువంటి ఒక వైభవం అనేది కనపడుతుంది అనేసి జరుగుతుంది.
గత మాసంలో వృశ్చిక రాశి వారికి కూడాను అనేక రకమైనటువంటి ఒక సమస్యలు, ఒత్తుళ్ళు, ఇబ్బందులు, మానసికమైనటువంటి బాధ, అనేక రకమైనటువంటి కొన్ని దోషాల ద్వారా ఇబ్బంది బాగా పడ్డారు. ఏమండి, అది కేతుగ్రహ దోషం కావచ్చు, ఇతర గ్రహాల దోషాలు కావచ్చు. ఏమండి, దాని ద్వారా వాళ్ళులో బాధపడినారు కాబట్టి వచ్చే మాసంలో ఏమైనా మార్పు ఉంటుందా, వాళ్ళకి ఏమైనా చైతన్యం చేరుతుందా, వాళ్ళకి మంచి ఒక లాభదాయకం ఉంటుందా అనేసి అంశంపైన మనం ఇది ఉంటుంది. వృశ్చిక రాశి వారికి గత మాసం కన్నా ఈ మాసంలో కొద్దిగా మెరుగుగా ఉంటుంది. ఎటువంటి కూడా ఒత్తిడి లేకుండా, అనేక రకమైనటువంటి బాధ లేకుండా ఉంటే ఒక గణపతిని మనం పూజించుకోవడం వల్ల మంచి లాభదాయకం రావటం అనేది జరుగుతుంటుంది. వాస్తవానికి వృశ్చిక రాశి వారికి ఏకాగ్రత, లోన్లీతనము, ప్రశాంతమైనటువంటి వాతావరణం రావడానికి బాగా ఆస్కరిస్తుంటారు. హడావుడి ఉండటం, పబ్లిక్లో ఉండటం, మరియు ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అలాంటివి ఏమి కాకుండా వాళ్ళ ఒక ప్రశాంతం, ఒక మ్యూజిక్ వినటం, ఒక ఆరోగ్యమైనటువంటి ఒక ఆనందాలు ఉంటుంటారు. అలాంటి ఒక మూమెంట్ ఉన్నప్పుడు ఇతరులను బాధ పెట్టడం కానీ, ఇతరులను ఏమైనా అనటం కానీ అలాంటివి కూడా ఉండకుండా సంతృప్తితో వాళ్ళంతా వాళ్ళే సంతోషపడుతూ ఉండేవంటి ఒక ఇది వృశ్చిక రాశికి ఉంటూ ఉంటుంది. సో అటువంటి సమయంలో ఒకసారి తుఫాను వచ్చినట్టుగాను, ఒకటేసారి వాతావరణం వాళ్ళ జీవితంలో మార్పు రావటం అలాంటివన్నీ గత మాసాలు కొన్ని జరిగాయి. వాళ్ళకి ఒక మైండ్ ఒకటేసారి స్విచ్ ఆఫ్ కావటం అలాంటివి జరుగుతుంటాయి. సో ఈ సెప్టెంబర్ మాసంలో వాళ్ళకి అటువంటి జరగకుండా, అటువంటి ఒక ఇబ్బంది పడకుండా చక్కగా పగడ గణపతి, అంటే మనకి పగడంతో తయారు చేసినటువంటి వినాయకుడు కనపడుతుంటారు. ఆ వినాయక స్వామి వచ్చేసి కుడివైపు తొండం కాకుండా ఎడంవైపు తొండం ఉన్నది తెచ్చుకోవాలి. అదేంటండి, అందరు కుడివైపు పెడతారు అని మీరు ఎడంవైపు పెడతారు అంటే ఈ రాశికి వాడికి ఎడంవైపుదే కావాలా, అది ఎంత ఉండాలి, ఏ సైజులో ఉండాలి అప్పుడే చక్కగా ఈ యొక్క మందం ఉంటే చాలు. అంటే మనకు 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది, ఎక్కువగా పెద్దగా ఉండకూడదు పగడం అన్నది. అది 41 రోజుల పాటు కూడా స్వామివారిని చక్కగా బియ్యంలో గిన్నెలో పెట్టి స్వామివారిని చేయాలి, స్వామిని పూజించుకోవాలి, ఆహ్వానం చేయాలి, ప్రతిష్ఠ చేయాలి, పూజిస్తే చక్కగా భగవంతునికి మనము నెయ్యితో, ఆవు నెయ్యితో దీపారాధన చేసి, అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అది ఏంటంటే వెండి గిన్నె పెట్టుకోవచ్చు, లేదంటే మీ బ్రాస్ గిన్నె పెట్టుకోవచ్చు, దీపాలు, ప్రమిందలు, లేదంటే మట్టి ప్రమిందలు, మీ శక్తికి తగినంటి ప్రమిందలు పెట్టుకొని ఏదైనా కూడా దక్షిణాముఖంగా పెట్టి పూజించాలి. అంటే ఇప్పుడు నూనె ఏ విధంగా ఉపయోగిస్తే మంచిదండి దీపారాధనలో? నవ్వుని మన ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి అనుకుందాం. అవును, ఇది ఆవు నీద పెట్టి పూజించాలా. ప్రమిందలు ఏదైనా పర్వాలేదు, మట్టి ప్రమింద కావచ్చు, వెండిది కావచ్చు, బంగారుది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, మీ సాశక్తిలో ఏది బాగుంటుందో అది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉత్తరం నుండి దక్షిణం వైపు స్వామివారి చూడాలి, మీరు ఉత్తరం వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక కంటైనర్స్లో వచ్చేసి స్టీల్ బ్లౌల్ కాకుండా బ్రాస్ కాపర్లో బియ్యం పోసి స్వామివారిని అందులో పగడ గణపతిని పెట్టాలి. పగడ గణపతి పెట్టి ఆ పీఠం మీద పెట్టి చక్కగా స్వామివారిని అలంకరణ చేసి పసుపు కుంకుమ వేసి స్వామివారి ఒక మూల మంత్రాలతో స్వామివారిని పూజించడం వల్ల అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావటం జరుగుతుంది. ఎప్పుడైతే కూడా మీకు కార్యం సిద్ధి అయిన తర్వాత అద్భుతమైన ఫలితం రాగానే ఆ ఒక గణపతిని చక్కగా మీరు మెడలో వేసుకోవచ్చు, ఏమండి, లేదంటే ఉంగరం చేసుకోవచ్చు, మీ ఒక ఇష్టం, మన ఇష్టం. ఉన్నాళ్ళు పాటు పండి స్కాంగని పెట్టుకుంటే ఎప్పుడు ఆ వినాయకుడు మిమ్మల్ని తోడుంటారు. స్త్రీ అయినా పురుషు అయినా ఎవరైనా కూడా చక్కగా ధరించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏమండి మరి అంత పెద్దగా అవుతుంది అంత ధరించుకోవచ్చా అంటే భగవంతుని ధరించుకోవడం వల్ల ఏ ఇబ్బంది అవుతాయి? చిన్న సైజు కూడా పర్వాలేదు, ఇంత చిన్నగా మీకు ఉంగరం సైజులు దొరికినా పర్వాలేదు, ఒక 3.5 క్యారెట్లు ఉన్నా పర్వాలేదు, పెట్టుకొని పూజించండి, మంచి ఫలితం లభిస్తుంది, మంచి లాభదాయక యోగం ఉంటుంది. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.